జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ యొక్క స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి, ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి, రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాక్ అవుతుందని కూడా మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్, క్రూ, మన సూపర్వైజర్స్, డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము తెలియపరచడం జరిగింది, అవగాహన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న బయలోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీమ్. సో అందరు కూడా చాలా మంది బస్సులు ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్ గా, పొలైట్ గా, వినయంతోని వారు వాళ్ళు ప్రవర్తించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మొత్తం మన డిపో ఉన్న సిబ్బంది, మన ఈడీస్ కావచ్చు, మన డిప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్, సూపర్వైజర్స్ అందరు కూడా వచ్చే వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ ఒక మొత్తం ఒక స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ చూస్తారు, ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలని పైన కూడా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనం క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనం చేయడం మనకు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేస్తాము. 7,292 బస్సెస్ ని మనము ఈ స్కీమ్ లో మనము వాడుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్ లో 40% ఇప్పుడు దాకా మహిళలు మా బస్ లో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్లే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని వల్ల కూడా యాజమాన్ కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ ఒక వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు, వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్ లో ఖర్చు మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు. సో ఇక వచ్చే రోజు నుంచి మనం 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 క్రోర్స్ దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా, ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తెలుసు దాదాపు మనం 776 బస్సెస్ ని ఫస్ట్ ఫేజ్ లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది. దానికి తోడుగా 1,000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బేసిస్ బస్సెస్ వస్తాం, ఒక రూరల్ ఏరియాకి కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వం దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు. మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరు అందరు కూడా చూస్తుంటారు, 2 సంవత్సరం నుంచి ప్రజల సంక్షేమం కోసము, ప్రయాణికుల సంక్షేమం కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమం కోసం అనేక ఇనిషియేటివ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి, మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్ కి వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ బాగా ఆదరించారు. ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. కొంచెం డిఫరెన్స్ ఉంది, ఇక్కడ నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా
పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న బస్ కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మన లక్కీ మనము కొంత బస్ యాడ్ చేయడము, మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది. ఐ థింక్ ఇక్కడ మనకు ఏంటంటే పబ్లిక్ లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ లో మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ పరిస్థితి రాకపోవచ్చు. మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇనిషియల్లీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉందా? ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మ్యాసివ్ స్కేల్ చేసినప్పుడు, ఎందుకంటే నా మన రాష్ట్రంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తారు, డెఫినెట్లీ కొంచెము ఒక ఉంటే ఏమంటారు ఇన్స్టాల్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది, పెరగాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాం. ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది. బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము, ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంచెం అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా 40% ఇప్పటిదాకా ఉంది. అక్కడ కూడా ఒక్కసారి అక్కడ పెరగలేదు, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళు కూడా అక్కడ ఆగ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ ఒక ప్లాన్ ని మనం కూడా చేశాను. ఎందుకంటే మనకు ఇది ఆల్రెడీ నిన్నటి నుంచి మన ఆఫీసర్స్ అందరితో మాట్లాడడం జరుగుతుంది. సో మనం కూడా దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. మీరు అందరం చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు 7,292 బస్సెస్ ఉన్నాం. సో డెఫినెట్లీ దానివల్ల కూడా మనకు ఆ ప్రెషర్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి అనుమతించదు. వాళ్ళు సింగిల్ గా వెళ్ళేటప్పుడు ఇది రెగ్యులర్ బస్ ఆన్ కాంట్రాక్ట్ కి, క్యారియర్ ప్యాకేజ్ సర్వీసెస్ కి, టూర్ ప్యాకేజెస్ కి స్కీమ్ అనువయించదు. మెట్రో బస్సెస్ లో ఇది అన్వయిస్తుంది, వర్తిస్తుంది, అందరు ప్రజలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక స్కీమ్, ఇది స్కీమ్ ఛాలెంజింగ్. ఇది మన సిబ్బంది అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ స్కీమ్ కూడా లాంచ్ అయిన తర్వాత తెలంగాణ పరిధి వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది చెప్పాను. ఇప్పుడు అది మనము తగ్గుతుంది కదా, 50% తగ్గిపోతుంది కదా. సో దాన్ని బట్టి మనం బడ్జెట్ నుంచి వస్తూనే ఉంది బికాస్ లాస్ట్ లో కోవిడ్ లో కొంచెం నష్టమైంది, కొంచెం కష్టమైపోతుంది. బట్ వచ్చే రోజు అది కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. బడ్జెట్ లో మాత్రం కొంత బకాయి రావాల్సింది, అది మనం రేస్ చేయాల్సింది. మనం సిసిఎస్ ఇవ్వాల్సింది, అది వచ్చే రోజు ఇస్తానన్న అప్రోచ్ ఉంది. ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా రావడం జరుగుతుంది, నిన్న కూడా వాళ్ళు కట్టారు. సో మెయిన్ ఇదే, ఈ ఒక్క సంస్థ నుంచి మనకు రావాల్సింది ఉంది. వేరే దానికి ఎక్కడెక్కడ కాలేదో అక్కడ మనం నోటీస్ ఇస్తున్నాం. వాళ్ళని అంతా స్టాప్ చేయడం నుంచి వచ్చింది. మనకు కావాల్సింది రాలేదు, మనకు రెగ్యులర్ ఇచ్చేది రాలేదు. మనకు కూడా నోటీస్ ఇచ్చాను. ఇప్పుడు మా లాస్ట్ నోటీస్ ఇచ్చారు సార్, లాస్ట్ ఇచ్చాము. అప్పుడు కొంత అమౌంట్ రావడం జరిగింది, మళ్ళీ ఎలక్షన్ టైం లో రాలేదు, మళ్ళీ వచ్చింది. వచ్చే రోజు ఇనిషియల్ కొంచెం మనం ప్రాబ్లం కావచ్చు. మనం ఆల్రెడీ 1050 బస్సెస్ పైప్ లైన్ లో ఉన్నాం, 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ పైప్ లో ఉన్నాం. ఒక 2-3 మంత్స్ లోనే మనకు బస్సెస్ కొత్త బస్సెస్ రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు మంచి మేలు జరుగుతుంది. మనము కొంత వెహికల్స్ కూడా మనము మళ్ళీ మనం కన్వర్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ లగ్జర్ ఉన్న బస్సెస్ మనం సిటీకి తీసుకోవడం జరిగింది, అవి కూడా దాదాపు 1000 బస్సెస్ ఉన్నాం. సో దీనివల్ల కూడా సిటీలో బస్సెస్ పెరుగుతున్నాం.